ఈ రోజు ఎలాగైనా అభికి నా మనసులో మాట చెప్పేయాలి. హాయ్ అభి, చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫోన్లో చెప్పేది కాదు, పర్సనల్గా కలిసి చెప్పేది. ఎక్కడున్నావు? అమ్మా, అది నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వేంటో ఇవన్నీ చెప్తున్నాయి. అమ్మా, అభి చాలా మంచివాడమ్మా. ప్రేమించేటప్పుడు అందరూ మంచివాళ్లే, కాని పరిస్థితులు బట్టి మారిపోతారు. కళ్ళకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు, చూసిన ప్రతీదీ కావాలనిపిస్తుంది. ఈ వయసులో బాగున్న ప్రతీదీ నచ్చుతుంది, కానీ నచ్చింది లైఫ్ లాంగ్ బాగుంటుందని గ్యారంటీ లేదు. నాన్న గురించి నువ్వడిగిన ప్రతిసారి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకో తెలుసా? నేను నీలాగా ప్రేమించాను. తెలిసి తెలియని వయసులో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం, పెద్దలు వద్దన్నా వాదించి ఒకటయ్యాం. అర్ధాంతరంగా ఆపేసిన చదువులు, అర్హత లేని ఉద్యోగాలు, బాధ్యతలు బరువై మన భారాన్ని దించుకుని దూరంగా వెళ్ళిపోయారు మీ నాన్న. మీ వయసు మాకు తెలుసు కాబట్టి మీ అభిప్రాయాలు అర్థం లేనివని మాకు తెలుస్తాయి. మా అనుభవం మీకు ఉండదు కాబట్టి మా నిర్ణయాలు మీకు అడ్డంగా అనిపిస్తాయి. ఏమైంది? సారీ టు సే అండి, మీ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్. ఓవర్గా ఇరిటేట్ అవటం వల్ల న్యూరోనల్ టిష్యూస్ స్ట్రెస్ అవటంతో ఫిట్స్ రావటంతో ఈ విషయం బయటపడింది. ఒక 1 ఇయర్ లోపల సర్జరీ చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది. ఆపరేషన్కి ఎంత అవుతుంది డాక్టర్? అప్రాక్సిమేట్లీ 10 లాక్స్ అవ్వచ్చు. సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు సార్. చూడండి సార్, మీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోయింది, కాబట్టి మా షేర్స్ అన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం. దీని గురించి 3 మంత్స్ బ్యాకే మీతో డిస్కస్ చేశాం, కానీ ఇంతవరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇలా అయితే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మీరే ఆలోచించుకోండి. హలో డాడీ, నాకు అర్జెంట్గా 10 లాక్స్ కావాలి. ఏంటమ్మా, పార్టీ చేసుకుంటానుంటే 10,000 ఇచ్చానని, ఫ్రెండ్కి హెల్ప్అంటే 10 లక్షలు ఇస్తాననుకున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పానురా, ధనవంతులకు దగ్గరగా ఉండాలి, దరిద్రులకు దూరంగా ఉండాలి అని. చేసిన హెల్పింగ్ చాలు, ఇంటికి రా. హలో డాడీ, హలో. అన్ని దారులు మూసుకుపోయాయి. ఆ రోజు కళ్ళ ముందే కల్పన చనిపోతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి మాది. ఎంత ఫీల్ అయిపోతుందా? నువ్వు కూడా ఫీల్ అవుతాను బెట్రా. అవునరా, ఇయ్యాలా అక్కడికి రా తమ్మే.
ఒక్క సెట్ బెడ్ సీట్తో తాయిని మొత్తం తిరిగిపోయింతాం. ఒక్క పది రిసాలు చంపితాం అమ్మాయి. ఒక్క కోట వేసుకొని వస్తా. ఈ లోపు మీరిద్దరు కానీ ప్రొసీడ్, మీ ఇష్టం ఇక వేసుకో అంతే. ఏం చూస్తారు మీరు కూడా, బ్రేక్ తీసుకోండి.